ఆర్టీసీలో మీకు అందరికీ తెలుసు, సర్వజనుల సమ్మె కాలంలో మరి ఆర్టీసీ ముందుకు వచ్చి 120,000 మంది ఉన్న మా పెద్ద ఆర్గనైజేషన్ అది ఆర్టీసీ అనేది ఎల్లప్పుడూ ప్రజలలో ఉండేది. మరి వీళ్ళు ముందుకు వచ్చి సర్వజనుల సమ్మెలో పాల్గొన్న తర్వాతనే ఆ ఉద్యమానికి అలాంటి లుక్ అంటూ వచ్చింది. మరి అట్లా సాధించుకున్న తెలంగాణలో మరి ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయని చూసినట్టయితే కనుక చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు సార్ శివాజీ గారు లేకపోతే సార్ చెప్పినట్టుగా అలాంటి పరిస్థితులు మా ఆర్టీసీలో లేవు. ఎందుకంటే మేము చూస్తున్నాం మా పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ వస్తాయి అనుకున్నాం, ప్రమోషన్స్ రాలేదు. ఆంధ్ర వల్ల పెత్తనం పోతుంది అనుకున్నాం, తెలంగాణ వారిగా మనకు పెత్తనం వస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఆంధ్ర వారి పెత్తనమే మా మీద కొనసాగుతుంది. తెలంగాణకు సంబంధించిన జేఎండీ వచ్చినప్పటికి కూడా నేను ఎవరిని విమర్శించేది కాదు, కానీ మన ఇంటర్నల్ లూప్ హోల్స్ గురించి మనం మాట్లాడుకోకపోతే అవుట్పుట్ అనేది బయటికి కాదు. వేదిక మీద పెద్దలు ఉన్నారు కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఎన్నో చోట్ల మీటింగ్స్ వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ మరి మన ఆర్టీసీ ఎంప్లాయీ ఇక్కడ వచ్చాడు చెప్పడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మా లూప్ హోల్స్ మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి కూడా నేను కొంచెం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మాకు జేఎండీ గారు ఇచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఆశించిన వాళ్ళకి ప్రమోషన్స్ రాలేదు. ఎవరైతే హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారో వాళ్ళపై డిసీపీ వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచి మంచి పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఈడీ స్థాయిలో ఆర్ఎం స్థాయిలో మంచి డీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు డిసీకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు జరిగింది మంచి డిసిషన్ మేకింగ్ సీట్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ సెల్ ఉంది మా దగ్గర. లీగల్ మ్యాటర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏదైనా కానీ లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సింది, ఏ సబ్జెక్ట్ మీద క్రైసిస్ వచ్చినా కానీ దాని లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సింది. మరి అలాంటి ప్లేస్ లో ఆమె ఒక ఆంధ్ర సమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది. అది ఎంతవరకు సమవాలి మేము అడుగుతున్నాం. మన వ్యక్తిని మనం పెట్టుకోలేము. ఈ ఇందాక చాలా మంది వ్యక్తులు చెప్పారు వీళ్ళని మరి వీళ్ళ ఎట్లా వదులుకోవడం అని అంటే మేము ఒకటి ఏమడుగుతున్నాం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా జరుగుతాయని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాళ్ళని వైట్ అండ్ పోయి సేమ్ టైం అవుట్ సైడ్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్ అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ మీరు బయట వేయండి వాళ్ళని, మన వాళ్ళని మంచి పోస్ట్ లో పెట్టండి. పెట్టలేము ఇప్పుడు మన ప్రభుత్వం మన మేనేజ్మెంట్ వాళ్ళని మనం పెట్టుకోలేము, పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవట్లేదా? మరి దీనివల్ల ఎవరికి నష్టం? రాంగ్ సిగ్నల్ పోతుంది. ఇది గవర్నమెంట్ కూడా ఇంత ఇంటర్నల్ గా ప్రతి డిపార్ట్మెంట్ లో పోయి 89 నైట్ షెడ్యూల్ కానీ 89 కార్పొరేషన్ కానీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్ కానీ ఇంత దృష్టి కేసీఆర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వీటి మీద దృష్టి పెట్టి ఆలోచించేంత అవకాశం అయితే ఉండదు నేను అనుకుంటున్నాను. దాని మీద సూపర్వైజర్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే దీంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుందని యువకులు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. తెలంగాణ వచ్చినాక ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాంటిది ఎంప్లాయ్మెంట్ లేకపోగా మన ఆర్టీసీలు ఏమైతుందంటే ప్రైవేటైజేషన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. 1000 బస్సులు ప్రైవేట్ బస్సులు తీసుకుని ప్రైవేట్ డ్రైవర్లు వస్తున్నారు. రిజర్వేషన్లు ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉద్యోగాలు వస్తాయని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఉద్యోగాలు రాకపోగా డ్రైవర్ కమ్ కండక్టర్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. డ్రైవర్ కమ్ కండక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల లేడీస్ 33% మహిళలకు కేటాయించే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి రాకుండా పోతున్నాయి. మరి మన తెలంగాణ తెలుసుకుని ఏం ఉపయోగం అవుతుంది? ఇది చాలా రాంగ్ సిగ్నల్ అవుతుంది. అయితే సకల జనుల సమయ కాలంలో తెలంగాణ కోసం ఏవైతే కొన్ని యూనియన్లు పోరాడినాయో శివాజీ గారి లాగా లేకపోతే మామిడి నారాయణ గారి లాగా పోరాడిన యూనియన్లు తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిసారిగా సకల జనుల సమయంలో అంత ఉధృతంగా పనిచేసిన ఆర్టీసీ కార్మికులు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక వారి ఒక ఇమేజ్ దెబ్బతీసే విధంగా అర్ధరాత్న ప్రదర్శన ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎచ్చేవుడు తెలంగాణ గవర్నమెంట్ అర్ధరాత్న ప్రదర్శన అంటూ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మా ఆర్టీసీలో జరిగింది. అది ఎవరు చేసిందంటే తెలంగాణ కోసం పోరాడిన యూనియన్ చేసింది, ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్ చేసింది. మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది రాంగ్ సిగ్నల్ పోతుంది. గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇట్లనే పోతే ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే డబ్బులు చాలా మంది కేసీఆర్ గారు మా మీద ఆర్టీసీ వర్గాల మీద ప్రేమతోటి చాలా బాగా 44% మాకు పీఆర్సీ ఇవ్వడం జరిగింది. 44% ఇచ్చిన పీఆర్సీని మిస్యూజ్ చేసుకుంటే మేమే ఇప్పించినామని విచ్చలవిడిగా 100,000,000 కోట్లు వసూలు చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ లో లేదు. మీరు ఎన్జిఓస్ 89 కార్పొరేషన్లు అన్నారు, ఇంకేవో అన్నారు, ఇంకేవో అన్నారు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారా వెనుక మీద పెద్దలందరూ మరి చెప్పవలసిన అవసరం. రెండు సంవత్సరాల కాలంలో 8 కోట్లు వసూలు చేశారు.
సరే ఈ డబ్బులు ఈ వసూలు అనేది కేసీఆర్ గారు, కేసీఆర్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యక్షంగా ఎప్పుడైతే జిహెచ్ఎంసీకి బీఆర్సీ ఇచ్చారో బాహటంగా పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. ఒక్క న్యాయ పైస వసూలు చేసినా కానీ ఎవరైనా కానీ కార్మికులు దగ్గర నుంచి న్యాయ పైస వసూలు చేసినా క్రిమినల్ చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది, పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా విచ్చల విడిగా ఆర్టీసీలో కోట్ల కోట్లు దండుకుంటున్నారు. మరి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనము లోకల్ కానీ మీరు వేరే వేరే కానీ మీరు కూడా పోతుంటారు కాబట్టి మీరు రాసి ఇప్పుడు మనం వచ్చిన తెలంగాణ కాపాడుకోవాల్సిన అవసరం అసెట్స్. సరే డయాస్పోరా ఏదైతే ఈరోజు చర్చ ఉందో అసెట్స్ అనేవి మాకు యాక్చువల్ గా ఆర్టీసీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో నిజాంగం నుంచి మాకు సంక్రమించిన ఆస్తులు, ఆ ఆస్తులకు ఆంధ్ర వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళు తీసుకుపోయే ఛాన్సెస్ కూడా లేదు, తీసుకుపోవడానికి మేము ఎలాంటి అవకాశం ఇవ్వం. మేము ఆంధ్ర ఆస్తులే, మాకు తిరుమలలో విజయవాడలో వైజాగ్ లో ప్రతి చోట మాకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు మేము అడగట్లేదు. హైదరాబాద్ ఉన్న ఆస్తులు ఎవరు తీసుకుపోవడానికి కూడా అవకాశం లేదు. లైబ్రిటీస్ విషయం కూడా అదేం లేదు. ఒకటి మాకు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో ప్రమోషన్స్ విషయంలో ప్రాబ్లం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉంటే నేను